సీట్ల సర్దుబాటుపై త్వరగా తేల్చాలని రాహుల్కు కోదండరాం విజ్ఞప్తి చేశారు. రాహుల్తో 40 నిమిషాల సేపు కోదండరాం చర్చలు జరిపారు. తెలంగాణ జనసమితికి 17 సీట్లు ఇవ్వాలని కోరారు. 25 నుంచి 26 నియోజకవర్గాలలో టీజేఎస్ కు బలముందని అన్నారు. సీట్లు అడిగినాం, 15 దాకా మనం ఇవాళ పోటీ చేయగలమనే ఆలోచనతో మేము ఏదో అధికారం కోసం కలిసినామంటే మాత్రం అది నిష్ప్రయోజనం. అట్లాంటి కలయిక కూడా ప్రయోజనం లేదు. ఒక లక్ష్య సాధన కోసం, ఒక నిర్దిష్ట సిద్ధాంతం కోసం, కార్యాచరణ కోసం కలిసినప్పుడు మాత్రమే మనం నిజంగా తెలంగాణలో ఏ నిరంకుశ పాలన వద్దనుకుంటున్నామో దానికి ప్రత్యామ్నాయాన్ని చూపగలం. కాబట్టి అది మొదటి మెట్టుగా ఉండాలి అనేది మా వాదన. రెండవది ఏంటంటే, ఈ దీంట్లో న్యాయసమ్మతంగా భాగస్వామ్యం అనేది అందరికీ దక్కాలనేది రెండవ మాట. ఈ రెండింటిని కూడా పరిష్కరించుకోవడం సత్వరం జరగాలి అనేది మూడు. ఈ మూడింటికి సంబంధించిన విషయాలే ఇవాళ ప్రస్తావించడం జరిగింది. నిర్దిష్టంగా ఎన్ని సీట్లు ఇస్తారు, ఆ పంపకాలకు సంబంధించిన చర్చ చేయకుండగా ఈ కూటమి వల్ల కలిగిన మార్పే రాష్ట్ర రాజకీయాలు. ఆ మార్పును ముందుకు తీసుకుపోవడానికి సత్వరం జరగవలసింది ఏంది అనేది, ప్రక్రియను వేగవంతం చేయడానికి ఇక్కడ ఏం జరగవలసి ఉంటుంది అనేది ప్రధానంగా మాట్లాడు. సీట్లకు సంబంధించిన చర్చ గాని, సీట్ల ప్రక్రియకు సంబంధించి, ఆ పంపకానికి సంబంధించిన విషయాలు గాని అవి చర్చ కావటం లేదు, ఆగిపోయి. ఒక విషయం ఏమవుతున్నదంటే, సీట్లు కూటమి రెండు వేరువేరు విషయాలు. సీట్ల పంపకం జరుగుతుంది కానీ ప్రకటన ఎప్పుడు చేస్తామనేది వేరే విషయం. కానీ కూటమి అనేది ఏర్పడినప్పుడు, ఎలయన్స్ అనేది ఏర్పడినప్పుడు, ఆ ఎలయన్స్ వల్ల ప్రజలకు నమ్మకం కుదిరింది, ఇది వస్తుంది, ఇవాళ ఒక ప్రత్యామ్నాయం ఉంది అనే నమ్మకం కుదిరింది. నమ్మకం కుదిరిన తర్వాత అది ఉనికిలోకి రావడానికి సమయం పడుతుంది. ఈ కాలయాపన నష్టం చేసింది అనేది మా అభిప్రాయం. తొందరగా ఈ కూటమి ఏర్పడితే అందరికీ కూడా లాభం అవుతుంది. దీంట్లో అందరికీ కూడా ఒక న్యాయసమ్మతమైన భాగస్వామ్యం కల్పిస్తే బాగుంటుంది అనేది మేము కోరినాం. అది ఇవాళ మేము ప్రధానంగా ఇక్కడ ప్రతిపాదన. వారు కూడా ఈ ఎలయన్స్ తొందరగా ప్రక్రియ పూర్తి కావాలనే మాట వారు కూడా అంగీకరించారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు అంశం తెలంగాణ జనసమితి పార్టీ నేతల్ని ఒత్తిడికి గురి చేస్తోంది. ఢిల్లీ వేదికగా జరుగుతోన్న పరిణామాలు ఎటు దారితీస్తాయో తెలియక టీజేఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మహాకూటమి ఏర్పడి 50 రోజులు గడిచినా సీట్ల సర్దుబాటు అంశంపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఒకడుగు ముందుకేసి పొత్తుల్లో భాగంగా టీడీపీకి ఎన్ని సీట్లు ఇస్తామన్న దానిపై ఓ స్పష్టత ఇచ్చింది. రాహుల్ చంద్రబాబు భేటీ తర్వాత టీడీపీకి 14 సీట్లు ఇస్తున్నట్టు ఢిల్లీ వేదికగా కుంతియా ఉత్తమ్ ప్రకటించారు. దీంతో పొత్తుల్లో భాగంగా కూటమి తరపున తెలంగాణ జనసమితికి ఎన్ని సీట్లు ఇస్తారన్న చర్చ ఆ పార్టీలో ప్రధానంగా వినిపిస్తోంది. కూటమి తరపున 35 సీట్లు ఆశిస్తున్నట్టు జనసమితి నేతలు మొదట్లో కాంగ్రెస్ కు నివేదిక ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి కనీసం ఒక్క స్థానమైనా కావాలని పట్టుబట్టారు. అయితే జనసమితికి 3 లేదా 4 స్థానాలు ఇస్తామని మొదట్లో చెప్పిన కాంగ్రెస్ ఆ తర్వాత 8 లేదా 9 కేటాయిస్తామని లీకులు ఇచ్చింది. అయితే కాంగ్రెస్ లీకులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జనసమితి ఒక దశలో హస్తం పార్టీకి గడువు విధించింది. 48 గంటల్లో సీట్ల లెక్క తేల్చకపోతే తమ దారి తాము చూసుకుంటామని హెచ్చరించింది కూడా. జనసమితికి 8 లేదా 9 సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రకటించినప్పటి నుంచి రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ తీరుపై విసుగు చెందిన టీజేఎస్ నేతలు కోదండరాంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ సీట్ల సర్దుబాటుపై తేల్చకపోతే కూటమి నుంచి బయటకు రావాలన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ చెరవతో జనసమితి నేతలు మెత్తబడ్డారు. అయితే ఇప్పుడు తెలుగుదేశానికి 14 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించడంతో తమకు ఎన్ని సీట్లు వస్తాయోనన్న ఆందోళన టీజేఎస్ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ఎలాంటి ప్రకటన చేయబోతోంది, వాళ్ళ ఆఫర్కు టీజేఎస్ నేతలు అంగీకరిస్తారా, ఏం జరగబోతోందా అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.